ఇంకో 10 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. మరి గడిచిన 4 సంవత్సరాల 11 నెలల 20 రోజుల జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఏం చెప్తారు మీరు? ఏం చెప్తామండి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు కరోనా వచ్చిన తర్వాత ప్రభుత్వం కుంటిపడిపోయింది. ఈ 3 సంవత్సరాల ప్రభుత్వం ఆయన ఏం చేయలేదు. ఆ కరోనా టైం కంటే కూడా మరీ ఘోరంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన ఇసుక తర్వాత అమరావతి రాజధాని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి అనేది నోచుకోకపోవడం, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా, ప్రతి విద్యార్థి, ప్రతి కార్మికుడు, ప్రతి వ్యాపారస్తుడు, ప్రతి ఒక్కళ్ళు జ్ఞానంతో ఆలోచిస్తున్నారు సార్. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 29 రాష్ట్రాలలో అత్యంత వెనుకబడిపోయి అమరావతి అనే రాజధాని లేకుండా ప్రజలు చాలా ఆర్థిక ఇబ్బందులకు గురయ్యి చాలా దీనస్థితిలోకి వెళ్ళిపోయారండి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే, నేను వచ్చిన తర్వాత పేదలందరూ అభ్యున్నతిలోకి వచ్చారు, నేను వచ్చిన తర్వాత పేదలందరూ సంతోషంగా ఉన్నారనే మాట వాడుతున్నాడు కదా సార్. ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేదలు 15% మంది ఉన్నారండి. ఈ 15% మందికి కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2 లక్షల కోట్ల అప్పులుంటే, ఈరోజు స్వయంగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారే ఒప్పుకుంటున్నారు 13 లక్షల కోట్లు అప్పులు అయిపోయినాయండి. ఆయన ఏమంటున్నాడు పదే పదే మీటింగ్లో, 2 లక్షల కోట్లు నేను బటన్ నొక్కాను అంటున్నాడు, మిగతా 8 లక్షల కోట్లు ఎడిపోయినాయండి, మిగతా 8 లక్షల కోట్లు ఎడిపోయినాయి. బడుగు బలహీన వర్గాలు ఎస్సీ, నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఆర్థికంగా ఎక్కడ లబ్ధి చేకూరారండి. ఆయన 100 రూపాయలు ఇస్తున్నాడు, 90 రూపాయలు మళ్ళీ ఆయనే తీసుకుంటున్నాడు. ఎక్కడైనా ఈ ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అట్టడుగున ఉన్నారు కానీ అభివృద్ధి పరంగా, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి చెందలేదండి. కానీ జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్తుంది, చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు 1 రూపాయి పంచలేదు, నేను వచ్చిన తర్వాతే పేదలకి డబ్బులు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాను, నేరుగా బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లోకి పంపిస్తున్నాను అంటున్నాడు కదండి సార్. బటన్ నొక్కుతున్నాడు, ఒక చేతికి ఇస్తున్నాడు, ఇంకో చేతితో తీసుకుంటున్నాడు. మీరు అందరూ గమనిస్తున్నారు, ఇస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలను బాగా చదివించుకోవాలి కదా. ఈరోజు పిల్లలందరూ ఈరోజు బెంగళూరు, హైదరాబాదు, చెన్నై వెళ్ళిపోతున్నారు. ఈరోజు నువ్వు పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి కానీ ఉండి ఉంటే ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్క పిల్లవాడు ఇక్కడే ఉండేవాళ్ళు కదా. ఈరోజు ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని వదిలేసేసి హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, బొంబాయి వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ మొన్న వల్లభనేని వంశీ కూడా అన్నారు, ఇక్కడ ఎవరున్నారు బాగా చదువుకున్న వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్తున్నారు, బెంగళూరు వెళ్తున్నారు, చెన్నై వెళ్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను ఉద్యోగ కల్పన చూపించాం కదా, వాలంటీర్ జాబ్స్ కానీ ఏయైనా సరే 2,64,000 ఉద్యోగాలు కల్పించాం కదా అంటున్నారు కదండి సార్. వాలంటీర్కి 5,000, 10,000 ఇస్తున్నారండి. ఈరోజు బీటెక్ చదువుకున్న స్టూడెంట్కి ఈరోజు నువ్వు ఇస్తున్న 10,000, 20,000, 30,000 ఏం జరిపోతాయండి. ఈరోజు నిత్యావసర ధరలు కానివ్వండి, నిత్యావసర ధరలు కానివ్వండి, తర్వాత పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ఆర్థికంగా ఎంత వెనుకబడిపోతున్నారు. ఈరోజు మీరు ఇచ్చే 5,000, 10,000 బీటెక్ స్టూడెంట్ చదివించడానికి ఎంత అయిద్దండి ఒక తల్లిదండ్రులకి? 2 లక్షల నుంచి 3 లక్షలు అవుతుంది ఒక సంవత్సరానికి. మీరు ఇచ్చే 5,000, 10,000 చదువు అయిపోతుందా? గతంలో చంద్రబాబు నాయుడు అకౌంట్లు తల్లిల అకౌంట్లకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు చదివించుకునే పిల్లలకి, నేను మాత్రమే ఇచ్చాను, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాను, ఇంత ఇది ఎల్కేజీ నుంచి పీజీ వరకు అందరికి ఇస్తున్నాను నేను అంటున్నాడు కదండి సార్. గతంలో 1983 నుంచి కూడా ప్రతి ప్రభుత్వం విద్యా వైద్యం మీద ఖర్చు పెడతానే ఉంటుంది, అది మన రాజ్యాంగ హక్కు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పీజీ రియంబర్స్మెంట్ ఇచ్చారు, అదే నారా చంద్రబాబు నాయుడు గారు కేజీ నుంచి పీజీ వరకు ప్రతి ఒక్క కుటుంబానికి పీజీ రియంబర్స్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈయనే ఒక తల్లి అమ్మఒడి ఒకటే ఇస్తున్నాడు, చాలామందికి ఇంటర్మీడియట్ పిల్లలకు కానీ చాలామంది స్కాలర్షిప్లు కూడా ఇవ్వట్లేదు. అది గమనించండి, ఊరక నేను చెప్పుకోవడం కాదు సార్, పత్రికాముఖంగా, మీడియా ముఖంగా ఈరోజు TV9, NTV, తర్వాత సాక్షి పేపరు, నీకు సోషల్ మీడియా ఉందని చెప్పి ప్రత్యేకంగా ప్రచారం చేసుకోవడం కాదండి. ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క 5 కోట్ల మంది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇంకా 10 రోజుల్లో ఈ ప్రభుత్వం
కూలిపోతుంది, వెళ్ళిపోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా, ఈ ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయా, అమరావతిని మళ్ళీ నిర్మించుకుంటాం, పోలవరం నిర్మించుకుంటామని చెప్పేసి ఎప్పుడెప్పుడు తహతహలాడుతున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. చంద్రబాబు వస్తే కరువు వస్తుంది, నేను వస్తే కనుక మంచి వర్షాలు పడి అందరూ సంతోషంగా ఉంటారు అనే మాట కూడా వాడుతున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కడ పడ్డాయండి? ప్రకృతి అండి, దేవుడి కృప అండి, అది దేవుడి యొక్క ఇది అనమాట. మరి 2022-23 వర్షం పడలేదు కదండి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే వర్షాలు పడమంటున్నారు, మరి 2022-23 వర్షాలు పడలేదుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కురిపిస్తారా, నారా చంద్రబాబు గారు ఏమైనా కురిపిస్తారా? అది ప్రకృతి దేవుడిచ్చిన వరం అండి. అంతేగాని చంద్రబాబు నాయుడు వస్తేనో, జగన్మోహన్ రెడ్డి వస్తేనో, కేసీఆర్ వస్తేనో, రేవంత్ రెడ్డి వస్తేనో, నరేంద్ర మోడీ పిఎం అయితేనో వర్షాలు పడవండి, ప్రకృతి సహకరిస్తేనే వర్షాలు పడతాయండి. మరి ఆఖరికి వర్షాల మీద కూడా రాజకీయాలు చేసే పరిస్థితికి ఆ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడంటారు మరి? సార్, ఇందాక మీరు క్వశ్చన్ వేశారండి, మా సోదరుని క్వశ్చన్ వేశారు, 175 25కి 25 పార్లమెంటు సీట్లు గెలిస్తే ఎలా ఉంటుందన్నారు. సార్, 151 సీట్లు ఇస్తేనే ఆయన ప్రభుత్వం ఇలా ఉంది అంటే, 175 సీట్లు 125 పార్లమెంటు సీట్లు మీకు ఇస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం మీరు దోచుకొని దాచుకోవాలనుకుంటున్నారా? దోచుకొని దాచుకునేది చంద్రబాబు నాయుడే, నేను దోచుకోవట్లేదు, నేను పంచి పెడుతున్నాను అంటున్నాడు కదా మరి. సార్, మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఈ 5 సంవత్సరాలలో దాదాపుగా 10 లక్షల కోట్లు వచ్చిందండి. మీరు ఎంత పంచిపెట్టారు? 2,25,000 కోట్లు పంచిపెట్టారు. మిగతా 7 లక్షల కోట్లు ఏమైనాయి? మేము కట్టిన ట్యాక్సులు కానివ్వండి, మా శ్రమంతా ఎడిపోయింది. ఈరోజు మద్యం విధానంలో కానీ, ఇసుక విధానంలో కానీ మీరు చేసినవన్నీ ప్రజలన్నీ గమనిస్తున్నారండి. మీరు 175 అంటున్నారు, 25కి 25 పార్లమెంట్ అంటున్నారు, అంటే ప్రతిపక్షం అయిపోయింది. ప్రతిపక్షం లేకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రశ్నించే వాళ్ళు లేకపోతే మీదే అధికారం, పవర్ మొత్తం మీ చేతిలో ఉండదు అనుకుంటున్నారు. 2024లో మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదండి. ఎందుకని అంత ధీమా ఎలా చెప్పగలుగుతున్నారు సార్? ఈరోజు అంత ధీమాగా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కానీ, ప్రతి వ్యాపారస్తుడు కానీ, ప్రతి ముస్లిం సోదరుడు కానీ, ప్రతి బీసీ సోదరుడు కానీ, ప్రతి ఎస్టీ సోదరుడు కానీ ఒకటే కోరుకుంటున్నాడు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20 సంవత్సరాలు వెళ్ళిపోయింది, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి బాటలో, సంక్షేమంలో ముందుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు జ్ఞానంతో ఆలోచించి రేపు 13వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటలైనా సరే నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి ఒక్క యువత కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి రేపు ఓటేస్తారని చెప్పేసి వెయ్యాలని చెప్పి కూడా అందరూ తహతహలాడుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం, ఈ ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం ఖాయం.